పోడు భూముల హక్కుల కోసం సిపిఐ ఆధ్వర్యంలో చాడా వెంకటరెడ్డి పోడు యాత్ర ప్రారంభించారు. పోడు యాత్రకు మునుగురులో కార్యకర్తలు స్వాగతం పలికారు. పోడు భూములకు పట్టాలు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చే వరకు పోరాటం ఆగదని దాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన బాధితులకు న్యాయబద్ధంగా పరిహారం అందజేయాలని కోరారు. సీతమ్మ సాగర్, బీటీపీఎస్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని దాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మనుగూరు మండల చిక్కాడు గుంటలో ఏర్పాటు చేసిన పోడు యాత్ర సభలో పాల్గొన్నారు. పోడు సాగుదారులను ప్రభుత్వం వేధిస్తోందని చాడా ఆరోపించారు. అటవీ శాఖ అధికారులను రెచ్చగొట్టి పోడు సాగుదారులపై ఉసుగొల్పుతుందన్నారు. వేధింపులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోడు భూములకు పట్టాలు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. మనుగూరు నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు ఏర్పాటు చేసే రైల్వే లైన్ వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 1200 ఈ రోజు మన ఊరికి మన మండలానికి రావడం అనేది మన రాష్ట్ర కార్యదర్శి గారు అశోకపురం కార్యదర్శి వారిని కూడా పరిచయం కావాల్సి కోరుచున్నాం. జిల్లా కూరంబి జోడేఘాట్ నుంచి ప్రారంభమైంది. జోడేఘాట్ అంటే ఎక్కడైతే కూరంబి ఆయన ఎన్కౌంటర్ అయ్యిండో అక్కడ నుంచి ప్రారంభం. ఆగస్టు 4 నుంచి జోడేఘాట్ నుంచి బయలుదేరి ఇవాళ భద్రాచలం చెర్లలో ఈ పొడి యాత్ర ముగుస్తుంది. యాత్ర సందర్భంగా అనేక ప్రజా సమస్యలను మా దృష్టికి వచ్చాయి. ఇక్కడ పోడు భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది. అటవీ శాఖ అధికారులకు ఎగ్గొట్టి అంటే వాళ్ళందరినీ కూడా ఎగవేసి మరి పూడి సాగుదారులు బజార్పాలు చేసి నానా ఇబ్బందులు విసరపాలు చేస్తున్నారు. మీడియాకి పెట్టిన ముగ్గేసి పెట్టుకుని లాక్కుంటున్నారు. మంటలు దంసం చేస్తున్నారు. హరితహారం పూర్తి ఉరియారా చేస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తూ దక్షిణ ప్రభుత్వం ఎవరైతే పోడు భూములు ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఇవ్వాలా, అలాగే ఇప్పటికే పెట్టినటువంటి కేసులను ఎత్తేయాలా. అంతేకాకుండా వీళ్ళకు సంబంధించి ఈ రైతు బంధు తర్వాత మిగతా రైతు బీమా ఇవి కూడా వర్తింపచేయాలా, అలాగే వీళ్ళ గోల్డ్ కూడా ఇప్పారనే డిమాండ్తో వచ్చాం.